న కార్తీక సమోమాసైవంతరం హరే గంగాయం ఆమలకాదౌషం న తు సమో మాస కార్తీక మాసంతో సమానమైనటువంటి ముప్పై రోజులు నెల లేదు ముప్పై తిథులతో కూడింది అలాగే శంకరునికి మించినటువంటి ఆపద వచ్చినప్పుడు ఆపద నుండి రక్షించడానికి సమర్థుడైన విష్ణువుకి దాటినటువంటి దైవం లేడు గంగానది కంటే పవిత్రమైన జలము లేదు ఆమలకం అంటే ఉసిరికాయకి మించినటువంటి ఓషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని ఈ శ్లోకానికి అర్థం ఇటువంటి మాసంలో కాశ్యాంతు మరణాన్ ిహీ అని చెప్తారు ఈవేళ కాశీని కాశీ అని ఎవరూ పెరవటం లేదు వారాణసి అని కానీ బెనారస్ అని కానీ పిలుస్తున్నారు మనకి ఏ దురదృష్టకరమైనటువంటి గాలంలో ఘడియలో అప్రాచ్యుడు అంటే ఆంగ్లేయుడు దేశానికి వచ్చాడో ఆ వచ్చిన తర్వాత వాడు చాలా తెలివితేటలైనటువంటి వాడు కాబట్టి ఆలోచించి మాట్లాడేటప్పుడు పవిత్రంగా ఉండే పదాలేవో వ్రాతలో పవిత్రంగా ఉండే విధానం ఏదో సమయంలో అంటే రోజులో ఉండేటటువంటి కాలంలో కూడా ఏది పవిత్రమైన కాలమో ఆచార వ్యవహారాల్లో ఏది పవిత్రమైన విధానమో వాటన్నిటినీ చెడగొట్టేస్తే అప్పుడు మన హిందూ ధర్మం మొత్తం దెబ్బతింటుందని నిశ్చయించుకున్నాడు వాడు బాగా ఆలోచించండి మతం అని అంటే అభిప్రాయము అని అర్థం మనది హిందూ మతం కాదు అభిప్రాయం ఎవరికి ఉంటుంది ఒక వ్యక్తికి ఉంటుంది కాబట్టి హిందూ మతం అంటే ఎవరో ఒక ఆయన ఇదిగోరా ఇలా ఉండాలి అని ఆయన అభిప్రాయాన్ని మన నెత్తి మీద రుద్దితే అది హిందూ మతం అయి ఉండేది కాదు మనది ధర్మం అంటే అందరూ ఆచరించవలసినటువంటి ప్రత్యేకమైన ఒక విధానాన్ని పరమేశ్వరుడు చెప్తే అదిగో అది ధర్మంగా ఏర్పబడింది ఏర్పరుపబడింది ధర్మం అనేది త్రికాల అబాధ్యంగా ఉంటుందంటే ఎల్లకాలాల్లోనూ ఒకే విధంగా ఆచరింపబడవలసిందిగా ఉంటుంది తప్ప ఈ కాలంలో ఇది ధర్మం ఆ కాలంలో అది ధర్మం మరో కాలంలో మరో ధర్మం లా ఉండదు అన్ని కాలాల్లో ఒక్కలానే వ్యాకరణంలో తద్ధర్మ కాలం అన ఒకటి ఉంటుంది తస్య ధాతోర్ ధర్మ తద్ధర్మ అంటారు సూర్యుడు నిన్నటి రోజున ఉదయించాడు ఎర్రగా ఉన్నాడు సూర్యుడు ఈ రోజున ఉదయిస్తున్నాడు ఎర్రగానే ఉన్నాడు సూర్యుడు రేపు ఉదయిస్తాడు ఎర్రగానే ఉంటాడు ఉదయించడం అనేది ఎర్రగా ఉండడం అనేది సూర్యునికి ఎలా ధర్మమో అలాగే ధర్మం అనేటటువంటిది శాశ్వత కాలం ఒక్కలానే ఉంటుంది అంచేత హిందూ మతం కాదు హిందూ ధర్మం అంచేత ఈ ధర్మానికి సంబంధించిన ఏదో గ్రంథం ఏది వ్రాయబడినా అది ఎల్ల కాలాల్లోనూ ఒకలానే ఉంటుంది కానీ తప్ప ఎప్పటికప్పుడు మార్పుల్ని పొందుతూ ఇది ఇదిగోనండి ఈ మత గ్రంథం ఇది తొమ్మిదవది ఈ మత గ్రంథం పద్నాలుగవది ఇదిగో ఇది పద్దెనిమిదవది ఇలా ఉండదు అంచేతనే భగవద్గీత ఒకే ఒక్కటి ఉంటుంది ఎప్పుడైనా సరే ఎందుకని ధర్మానికి సంబంధించి చెప్పబడ్డ విశేషాలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇది నిజమని నిరూపిస్తూనే మొట్టమొదటి శ్లోకంలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ధర్మ పదాన్ని వాడి ప్రారంభించాడు ఆయన అటువంటి ధర్మాన్ని తెలియచేసేటటువంటి ప్రదేశం ఏదా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళుతూ ఉంటే వెంటనే పైనుంచి చూడగానే కాశృదీప్తర్థ వెలుగు కనిపించింది ఓ ప్రదేశంలో వెంటనే ఆగారు దేవతలందరూ ఇదేమిటయ్యా ఇక్కడ పెద్ద వెలుగు కనిపిస్తోంది వ్యోమశరాభయం ఆకాశంలో ఎగురుతూ వెడుతూ ఉంటే పెద్ద వెలుగు కనిపిస్తోంది ఈ కనిపించే వెలుగున్నటువంటి చోటుకి ఏం పేరు పెట్టుకుందాం అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు కాశులు దీప్తూ చెప్పలేని వెలుగు కనిపిస్తోంది కాబట్టి ఈ రాత్రి కాలంలో ఇంత వెలుగనేది అసాధ్యం కాబట్టి ఇంత వెలుగు ప్రళయకాలంలో కనిపిస్తుంది ఇప్పుడు ప్రళయం లేదు కాబట్టి ఆ కాష్ అంటే వెలుగు కనిపించిన ఈ ప్రదేశానికి కాశీ పేరు పెట్టుకుందామని వాళ్ళు నిర్ణయించుకుని అక్కడ దిగారు కాబట్టి కాశీ అనే ప్రదేశంలో ఏముంది సహజమైన వెలుగుంది అని అర్థం అది గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడూ పాతకాలపు పేర్లని మర్చిపోయినట్లయితే పాతకాలపు సంప్రదాయాలని ఆచారాలని అన్నిటినీ మర్చిపోయినట్టయితే ఏం చెయ్యాలో దాన్ని మర్చిపోయేవాళ్ళం అవుతాం అందుకని కాశీలో సహజమైన వెలుగు ఉన్నటువంటి ప్రదేశం అది ఏనే యథార్థాన్ని మర్చిపోకూడదు ఆకాశీలో మహానుభావుడైనటువంటి వాడు శంకరుడు తానుంటాను అని నిశ్చయం చేసుకున్నాడు అక్కడ ఎందుకు ఆయనే ఉండాలి ఆ ప్రదేశాన్ని ఎవరు అక్కర్లేదన్నారు కాబట్టి ఎందుకని అనుకున్నారు అది మహాశ్మశానం ఎవ్వరు ఎవ్వరు ఎవరికెవరికి ఏ విధమైన ప్రాణము లేకుండా ఉందో ఆ ప్రదేశాలన్నీ అవే కాబట్టి అక్కడ ఎవరెవరూ కూడా ఉండడానికి నిశ్చయించుకోలేదు కాబట్టి ఆ ప్రాంతం ఎవరికీ అక్కర్లేదన్నారు కాబట్టి అది నాకు ఇవ్వండి అన్నాడు ఎవరికీ అక్కర్లేనిటువంటి వస్తువుని ఎవరైనా కావాలన్నడం అనేది మరీ ఆనందకరం కదా అయితే తీసేసుకో అన్నారు బాగా గుర్తుంచుకోవాలి ఆ మహా శ్మశానమైనటువంటి భాగాన్ని శంకరుడు స్వీకరించి దానికి ఏం పేరు పెట్టుకుంటాడు అని ఆలోచిస్తే ఆనందవనం ఆయన పెట్టుకున్న పేరు అది ఆనందవనం అని పేరు పెట్టుకున్నాడు ఎవరు గొప్పవారు అంటే తనకున్నటువంటి చిన్న పరిధిలో దాంట్లోనే ఆనందాన్ని సృష్టించుకోగలిగి ఉండేవాడెవడో అతడు గొప్పవాడు తప్ప అన్ని సౌకర్యాలుండి కూడా ఇది లేదని ఏడుస్తూ ఉండేటటువంటి వాడు నిజమైన దురదృష్టవంతుడు శంకరుడిలో ఉన్నటువంటి మహాద్భుత గుణం ఏమిటంటే తనకు ఉన్నటువంటి వస్తువులన్నిటినీ చూసుకుని ఆనందపడడమే తప్ప ఇది లేదు అని ఏనాడూ దుఃఖించేటటువంటి లక్షణం ఆయనలో లేదు అబ్బో నాకు ఇచ్చినటువంటి ఈ మాసం విపరీతమైన చరుంటుంది నా భక్తులు గంగలో కూడా స్నానాన్ని చేయడానికి వెనకాడేటటువంటి మాసం ఇది పైగా మంచు మెల్లగా కురవడం ప్రారంభిస్తుంది నాకు వచ్చేటటువంటి జనుల సంఖ్య భక్తుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి నాకు వద్దు అనడు వచ్చేవాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు ఎవరికీ అక్కర్లేనిది ఏదైతే అది నాకు స్వీకరించడం ఇష్టమైనటువంటిది కాబట్టి ఈ మాసమే నాకు ఈ ఆనందంగా స్వీకరించాడు శంకరుడు తల్లి ఇచ్చినటువంటి పదార్థాన్ని ఆనందంగా స్వీకరించి తింటూ ఉండేటటువంటి పుత్రుడు ఒకడైతే ఆ తినేటటువంటి దాన్ని తింటూ అది కూడా కావాలి ఇది ఒక్కటే పేచీ పెట్టేవాడు మరొక పిల్లవాడుగా ఉంటాడు ఈ ఇద్దరిలో తల్లికి ఎవరిష్టమో ఆలోచించి చూడండి పెట్టింది ఇష్టకరంగా సంతోషంగా భుజించేటటువంటి పిల్లవాడిని ఎంత ఆనందపడుతూ ఉంటుందో చూసి ఆవిడ ఇది తింటూ మరొకటి కావాలని పేచీ పెట్టేటటువంటి వాడిని చూసి ఏమిటి వీడి లక్షణం అని ఒక క్షణం నుదురు చిట్లించుకుని ఆలోచిస్తుందో అలాంటి ఆ ఇద్దరిలో కాశీనగరంలో ఉండేటటువంటి మహానుభావుడైన శంకరుడు ఇంతటి ఉత్తముడు ఏదిచ్చినా స్వీకరిస్తాడు స్వీకరింపబడ్డ దాంట్లో ఆనందాన్ని చూసుకుంటాడు నా కార్తీక సమో శంకరుడి గురించి మనం ఎందుకు వినాలి ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయో అలాంటి లక్షణాల్లో కొన్నైనా సరే మనం అభ్యసించి తీసుకోవడానికి వినాలి అప్పుడే వినడం వల్ల ప్రయోజనం కాబట్టి ఉన్నంతలో ఆనందంగా ఉండాలనే యథార్థాన్ని మొట్టమొదటగా మనకి నేర్పేవాడు నేర్పడానికి ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పేవాడు ఆయన ఆయన్ని జాగ్రత్తగా నీకు ఇష్టం వచ్చినటువంటి రోజు ఏ రోజయ్యా అని అడిగితే అమావాస్య పక్షంలో చతుర్దశి ఇష్టం అన్నాడు చతుర్దశి తిథి ఆలోచించండి అమావాస్యకి వెనుకటి రోజునొస్తుంది కన్ను పొడుచుకున్నా ఏమాత్రము ప్రకాశం లేకుండా చీకటిగా ఉండేటటువంటి రోజు ఈరోజు చాలా బాగుంది ఎందుకన్నాడు దాంట్లో కూడా ఆనందాన్ని చూడాలి అనే కొత్తదైన విషయాన్ని నేర్పడానికి అప్పుడు నా ఈ వివాహం నా వివాహాన్ని చేయండి అన్నాడు మరి నీ వివాహాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాం పగలు చేయమంటావా అని అడిగితే వద్దొద్దు రాత్రి భాగంలో చేయండి పగలైనట్టయితే పది మంది వస్తారు నీకు చుట్టాలు పక్కాలు బంధువులు ఇతరులు ఎవరైనా కాస్త కొంతమంది అయినా వస్తారు కానీ రాత్రి అయితే ఎవరు వస్తారు ఎవరు వచ్చినా రాకున్నా సరే ఎవరి పని ఎవరికీ కూడా అభ్యంతరం కాకూడదు నా కారణంగా నా పని నాకు సాగిపోయినటువంటి వేళ ఎవరినో అభ్యంతరం పెట్టి నా పని నేను ఎందుకు చేసుకోవాలి అది వాదన లోకంలో కొందరు చాలా గొప్పవాళ్ళు ఉంటారు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇతరులకి బాధ కలగకుండా తమ పనిని తాము సాధించుకునే లక్షణంతో వాళ్ళు ఉంటారు కొంతమంది వచ్చారా అంటే వాళ్ళ పని పూర్తవ్వాలి అంటే ఓ పది మంది పనులు పాడైపోవలసిందే ఆ పది మంది పనుల్ని మొత్తం పాడు చేసి వాళ్ళ పనిగాస్తా చేసుకుని తుర్రునే ఎగిరిపోతారు ఎంత దారుణమైన పను శంకరుణ్ణి ఆరాధించేటటువంటి వారందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే తమ పని సాధింపబడడం అనేది ఇతరుల పనికి అడ్డు కాకూడదు అని ఎంత గొప్ప ఆలోచన ఉదయం తనకి ఇంట్లో ఏదో ఒక వస్తువు అప్పుగా కావలసి వస్తే అకస్మాత్తుగా ఐదింటికల్లా తెల్లవారుసాము వచ్చేస్తే మనం అప్పుడే స్నానం చేసి దైవ పూజకి ఏదో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వేళ పెద్ద పనిని పట్టుకొచ్చి ఇప్పుడు చేయాల్సిందే అని కూర్చుంటే మనకుండేటటువంటి కాల వ్యవస్థలో ఏ పనులు చేసుకోవాలో అన్నీ పాడైపోవు ఆ కాలం నుంచి ఏ ఏడింటి వరకు చక్కగా జపం చేసుకుందాం అనుకున్నటువంటి ఆ అభిప్రాయం బుద్ధిలోంచి పోయాక ఇది ఎంత తొందరగా పరమేశ్వరుడు పూజ ముగిద్దాం రా అనేటటువంటి ఆలోచన మనకు వచ్చేసాక ఆ రోజు పూజ సక్రమంగా చేయగలుగుతామా కాబట్టి మా పని పోవడం ప్రధానం ఇతరుల పని చెడిపోయినా సరే అనే లక్షణం శంకరుడిది కాదు వాళ్ళ పనులేమీ చెరకుండా నా పనిని సాధించుకోగలిగితే చాలనుకునేటటువంటి ఉత్తమ లక్షణం శంకరుడిది అందుకే తెల్లవారుజామున అయ్యా నా పెళ్ళిని ఎవ్వరికీ ఇబ్బంది లేదు చలికాలం కాబట్టి విపరీతంగా ముసుగు తన్ని వాళ్ళు పడుకున్నారనుకోండి అవునరా పిల్లలు చిన్నవాళ్ళు మీరు ఎలా లేవగలుగుతారు అయిపోయిందిలే నా వివాహం రాలేదే నేను నష్టపోను బాధపడను ఏవి అనుకోనని చెప్పే ఉదారమైన బుద్ధి కలిగినవాడు శంకరుడు